పెళ్లిపై ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ఫీలింగ్. పెళ్లి చేసుకుని భాగస్వామితో జీవితాంతం హ్యాపీగా ఉండాలని కొందరు కోరుకుంటారు. మరికొందరు పెళ్ళొద్దు, సింగిల్ లైఫే ముద్దు అనుకుంటారు. ఇలాంటి వాళ్ళను చూసాం. కానీ పెళ్లికి ముందే అగ్రిమెంట్ రాసుకున్న కపుల్స్ను మీరు ఎప్పుడైనా చూసారా? అది కూడా పెళ్ళయ్యాక ఎవరు ఎలా ఉండాలి అనే కండిషన్స్తో. లేదా అయితే ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్ను మీరు చూడాల్సిందే. చూసారుగా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరి కోసం ఒకరు పెట్టుకున్న కండిషన్స్, వాటిపై ఇద్దరు సంతకాలు కూడా చేశారు. లిస్టు చూస్తే పెద్దగానే ఉన్నప్పటికీ వీటిని తూచా తప్పకుండా పాటిస్తే హ్యాపీగా ఉంటామని చెబుతున్నారు ఈ న్యూలీ వెడ్డింగ్ కపుల్. అసలు ఈ కండిషన్స్ వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఒకవేళ ఈ కండిషన్స్లో ఏ ఒక్కటి బ్రేక్ చేసినా పరిస్థితి ఏంటి? పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు పెద్దలు. కానీ ఎంతమంది పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు? లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా పెళ్ళిళ్ళు కొన్నేళ్లకు కొన్ని నెలలకే పరిమితమవుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోవడానికే ఓటేస్తున్నారు. అందరూ అలానే చేస్తున్నారు అని కాదు, కానీ ఎన్ని గొడవలైనా కలిసి బతికేందుకే ట్రై చేస్తున్నారు. పరిస్థితుల గురించి కూర్చుని మాట్లాడుకుని సమస్యలను పరిష్కారం చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మ్యారేజ్ అయ్యాక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ జంట ఈ అగ్రిమెంట్ చేసుకుంది. ఒకరికొకరు కండిషన్స్ పెట్టుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. ఫ్యూచర్లో ఎలాంటి గొడవలు వచ్చినా ఈ అగ్రిమెంట్ వీడియోని ఒకరికొకరు చూపించుకుంటారట. అగ్రిమెంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి అంటే, మొదటిది నెలలో ఇద్దరు కలిసి ఒక పిజ్జా మాత్రమే తినాలి. రెండోది, వరుడికి ఇందులో తాను వండిన ఆహారం మాత్రమే తినాలి, బయట ఫుడ్ మొత్తాన్ని అవాయిడ్ చేయాలి. మూడోది, వధువుకు ఇంట్లో ఆమె చీర మాత్రమే కట్టుకోవాలని ఉంది. నాలుగోది, భర్త అర్ధరాత్రి వరకు పార్టీకి వెళ్ళొచ్చు, కానీ అతనితో పాటు ఆమెను కూడా పార్టీకి తీసుకెళ్ళాలి. అలాగే రోజు జిమ్కి వెళ్ళాలి. ఆదివారం భర్త టిఫిన్ ఉండాలి. ప్రతి పార్టీలో భార్య అందమైన ఫోటోలు తీయాలి. భర్త ఆమెను ప్రతి 15 రోజులకు షాపింగ్కి తీసుకెళ్ళాలి. ఇలా ఒకరికొకరు కండిషన్స్ పెట్టుకున్నారు. అంతేకాదు, వీటిని ఒప్పుకొని ఇద్దరు సంతకాలు కూడా పెట్టారు. మరి ఈ కండిషన్స్ను వీరిద్దరూ జీవితాంతం పాటిస్తారా లేదా అనేది వారికే తెలియాలి. మరి కాగా ఈ పెళ్లిపై నెటిజన్స్ స్పందిస్తున్నారు. ఇది పెళ్లి కాదు, కాంట్రాక్ట్ అని ఒకరంటే, అబ్బా ఇవన్నీ అనుకోవడానికే తప్ప ప్రాక్టికల్గా పనిచేయవు అని మరికొందరు అంటున్నారు.